మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లోకి తరలించినందుకు యావత్ తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క నీచమైన చర్యని ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈ యొక్క ఇల్లీగల్ అరెస్ట్ పూర్తిగా ఖండిస్తున్నారు. ఈ యొక్క సైకో జగన్ వాళ్ళ యొక్క సైకో పాలన అంతమించే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక ప్రజల కోసం మంచి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఆ స్కిల్ డెవలప్మెంట్ ఒక కార్యక్రమం ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేశారో దాంట్లో కంప్లైంట్ లేరు. ఎక్కడ ఒకళ్ళు జరగలేదు. ఎక్కడ ఆ కంపెనీ ఎండీఏ నిన్ననే చెప్పారు ఎలాంటి తప్పు జరగలేదు, మాకెవరు ఎంక్వైరీ కూడా చేయలేదని. అయినా కూడా ఆయన పేరు పెట్టేసి అలాగే రమేష్ ఐఏఎస్ గారి పేరు కూడా పెట్టి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. వారు నిన్న డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చి ఇది మొత్తం అవాస్తవము, అలాంటిది ఏమీ జరగలేదని ఆయన ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఇంత కుట్రపూరితమైనటువంటి ఒక ఆలోచనతోటి ఒక దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు ప్రజల్లో కానీ ఆదరణ పెరుగుతుండడం చూసి జగన్ తట్టుకోలేక ఒక నీచమైన ఆలోచన ఎప్పుడైతే ఆయన జైలుకి పోయి వచ్చాడో అదేవిధంగా ఈయన మన చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ యొక్క జైలుకి పోయి వచ్చిండనే మరకని అంటించాలనే ఒక దురుద్దేశంతో ఆయన ఈరోజు ఈ యొక్క మనము ఈ గత వారం రోజుగా నడుస్తున్నటువంటి ఐ డ్రామాని మనం చూసినాం. ఎప్పుడు కూడా న్యాయస్థానం అనేది ఒకటి ఉంది, న్యాయం అనేది ఎప్పుడు ఉంటుంది, న్యాయమే గెలుస్తుంది అనేది ఒక అంతిమం అనేది అది తెలుసుకోలేకపోయాడు. అతి త్వరలో మాకు చంద్రబాబు నాయుడు గారు విడుదలవుతారు, ఒక కడిగిన ముత్యం లెక్కన బయటకు వస్తారు. దీన్ని పూర్తిగా మేమందరూ కూడా తెలుగు ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం, మన అందరి బాగు కోసం పోరాడే ఓ నాయకుడికి ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు మనమందరం కూడా ఒక మన యొక్క సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే తెలుగు తమ్ముళ్ళందరికీ ఒకే ఒక సూచన, మనం ఈ యొక్క ఇల్లీగల్ అరెస్ట్ని నిరసన తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని రిలీజ్ చేసే వరకు ఈ యొక్క కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంటుందని తెలియజేస్తున్నాం. మీ అందరి మద్దతు కూడా కావాలి, ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ మన వాళ్ళు నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలి, మన వాళ్ళు మంచిగా ఉండాలి, ఒక గొప్ప స్థానంలో ఉండాలని పరితపించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారికి ఇలాంటి అవమానం జరిగింది, ఒక అక్రమంగా ఒక తప్పుడు కేసులు పెట్టి బనాయించినందుకు ఆ జగన్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఆ విధంగా మనకు రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో ఆయనకు ఓటు రూపంలో మనము బుద్ధి చెప్పాలని మీ అందరికి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఏదేమైనా కానీ న్యాయం అనేది అంతిమంగా గెలుస్తుంది, మాకు పూర్తి విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థ పైన. చంద్రబాబు నాయుడు గారిని తొందరగా రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ఈ యొక్క అక్రమ అరెస్టులు ఏవైతే తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన జరుగుతున్నాయో ఆంధ్ర రాష్ట్రంలో ఒక నియంతృత్వ పాలన, ఒక హిట్లర్ పాలన నడుస్తుంది, ఒక మొనార్కీ లెవెల్లో ఆయన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యం మళ్ళీ రావాలని అంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అక్కడ ఈ యొక్క జగన్ ఏదైతే బెయిల్ మీద ఉన్నాడో ఆ బెయిల్ని రద్దు చేసి అతన్ని మళ్ళీ జైలుకి పంపించే వరకు మనం అందరం పోరాడాల్సిన అవసరం ఉంది, పోరాడదాం. మనం చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయ్యే వరకు ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఇలాగే చేపడుతూ ఉంటాం, వినూతమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం పైన మనకు పూర్తి నమ్మకం ఉంది. మనకు స్వాతంత్రం ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు కానీ అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి విగ్రహాల దగ్గర ఈరోజు మనము నిరసన కార్యక్రమం తెలియజేశాం. ఇక్కడ పాలకులకు అలాగే ప్రజలకు మీడియా ద్వారా మా యొక్క గొంతు వినిపించాలి. మాకు ఒక సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను ప్రపంచానికి చూపించే విధంగా ప్రపంచం అందరూ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే మన తెలుగు ప్రజల బాగు కోసం పోరాడే నాయకుడిని ఈరోజు అక్రమంగా జైల్లో పెట్టారు కాబట్టి ఆయనని జైలు నుంచి తొందరగా విడుదల చేయాలి, ఈ అక్రమ అరెస్టులను ఆపాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేదాకా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఇలాగే ఉంటాయి, కొనసాగుతూ ఉంటాయని తెలియజేస్తున్నాం.